నమస్తే, నా పేరు జయరాజ్. టుడే బర్నింగ్ పాయింట్, కోవూరు నియోజకవర్గం టీడీపీలో ఏం జరుగుతుంది? టికెట్ కేటాయించిన ప్రశాంత్ రెడ్డి ఏమంటున్నారు? టికెట్ కోల్పోయిన పోలవరెడ్డి దినేష్ రెడ్డి ఏం చేయబోతున్నారు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కోవూరు నియోజకవర్గంలో గత రెండేళ్లుగా పోలవరెడ్డి దినేష్ రెడ్డి గడప గడపకు తిరుగుతూ తనకు ఓట్లు వేయాలని కోరుతూ తిరుగుతూ వచ్చారు. ప్రతి గ్రామాన్ని తిరిగారు, ప్రతి విలేజ్ టచ్ చేశారు. అయితే తాజాగా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోవూరు టికెట్ ను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కోవూరు నేతలు ఏమంటున్నారు? కోవూరు నేతలు ఇప్పటికే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇంటికి క్యూ కట్టారు. టీడీపీ నేతలు వరుస క్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కలిశారు. ఈ నేపథ్యంలో కోనరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నాతరాజుపాలెంలో పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు పోలవరెడ్డి దినేష్ రెడ్డి. పోలవరెడ్డి దినేష్ రెడ్డికి అనుకూలంగా ఉన్న వారందరితో కలిసి ఓ నిర్ణయానికి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలవరెడ్డి దినేష్ రెడ్డి, పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏమి చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్న విషయం అత్యంత ఫలితంగా మారింది. కోవూరు నియోజకవర్గంలో పోలవరెడ్డి దినేష్ రెడ్డి వర్గీయులంతా ఈ సమావేశానికి రావాలని ఉదయం నుంచే ఫోన్లు చేస్తున్నారు. అనేక మంది సమావేశానికి ముఖం చాటేసే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది పోలవరెడ్డి దినేష్ రెడ్డితో పాటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కూడా టచ్ లోకి వెళ్లారు. అయితే తాత్కాలికంగా సమావేశానికి వెళ్లి తిరిగి వచ్చి వేమిరెడ్డికి జై కొట్టేందుకు కూడా కొంతమంది సంసిద్ధమయ్యారు. అయితే పోలవరెడ్డి దినేష్ రెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతుంది? పోలవరెడ్డి దినేష్ రెడ్డి పార్టీ మారతారా, లేదా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి నడుస్తారా, ఏ నిర్ణయం తీసుకుంటారు అన్న విషయం తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు అనేక మంది టీడీపీ కార్యకర్తలు ప్రశాంత్ రెడ్డికి జై కొడుతున్న నేపథ్యంలో పోలవరెడ్డి దినేష్ రెడ్డి కూడా పార్టీకి జై కొట్టే అవకాశాలు ఉన్నాయని మెజారిటీ పీపుల్ భావిస్తున్నారు. అయితే చూడాలా ఏం జరుగుతుందో ఈ 4 గంటల సమావేశంలో.